సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన క్రిసెంట్ మూన్ నుండి కొన్ని పద్యాలు. అనువాదం బొల్లోజు బాబా. వినండి హృదయమైన ఈ పద్యాలను, విని ఆనందించండి. సిద్ధాంతి: నేనన్నాను, మునిమాపు వేళ నిండు చందమామ ఆ కాదంబరి చెట్టు కొమ్మలలో చిక్కుకున్నది, ఎవరైనా దానిని అందుకోగలరా అని. పెద్దన్నయ్య నవ్వి, నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు చెల్లి, చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరు అన్నాడు. నేనన్నాను, అన్నయ్య నువ్వెంత అమాయకుడవు, మనం ఆడుకునేప్పుడు కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? నీవు నిజంగా తెలివి మాలిన దానవే, చందమామ పట్టేంత పెద్ద వల నీవు సంపాదించగలవా అన్నాడు. నేనన్నాను, నీ చేతులతోనే పట్టుకోగలవు అని. అన్న మళ్ళీ నవ్వి, నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో అన్నాడు. నేనన్నాను, అన్నయ్య నీకు బడిలో అర్థం లేని విషయాలేవో చెబుతున్నారు, అమ్మ మనల్ని ముద్దెడ వంగినప్పుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా? నీవు తెలివి తక్కువ పిల్లవే అన్న ఇంకా అంటూనే ఉన్నాడు. భలే బాగుంది కదా కవిత. చందమామలాగానే అమ్మ కూడా, అమ్మలాగానే చందమామ కూడా అని పాపాయి తలుస్తున్నది. అన్నయ్యకు పాపాయి వెర్రిదానిలా, తెలివి తక్కువ దానిలా కనిపిస్తుంది. కానీ పాపాయి ఊహ ఎంతో బాగుంది కదా. మరొక పద్యం జాలి. అమ్మా, నేను నీ పాపాయిని కాకుండా ఓ బుజ్జి కుక్కపిల్లనై నీ కంచంలోని ఆహారాన్ని తీసుకుని తింటుంటే నీవు వద్దని అంటావా? చీచి అల్లరి కుక్కపిల్ల అని నన్ను తరిమేస్తావా? అలా అయితే అమ్మా వెళ్ళు వెళ్ళు, ఇకపై నీవు పిలిచినప్పుడు నేను రాను, నీవిచ్చినదేమీ తినను పో. అమ్మా, నేను నీ పాపాయిని కాకుండా ఓ చిట్టి రామచిలుకనైతే ఎక్కడ ఎగిరిపోతానోనని గొలుసులతో బంధిస్తావా? దీనికసలు విశ్వాసం లేదు పాడు పిట్ట, రాత్రి పగలు గొలుసు కొరుక్కుంటుంది అని నా వంక వేలు చూపుతూ అంటావా? అలా అయితే అమ్మా వెళ్ళు వెళ్ళు, ఇకపై నన్ను నీ చేతుల్లోకి తీసుకోనివ్వను, నేను అలా అడవుల్లోకి పారిపోతాను. పాపాయి ఎలా ఊహిస్తున్నదో చూడండి. తమ ఇంట్లో పెరిగే ఒక బుజ్జి కుక్కపిల్ల, చెట్టు మీద తిరుగాడే ఒక రామచిలుకను తన తల్లి ఏ దృష్టిలో చూస్తుందో పాపాయి గమనించింది. వాటి స్థానంలో తనే గనక ఉంటే నువ్వు అప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తావా అని తల్లిని అడుగుతుంది. నిజంగా పిల్లలది ఎంత జాలిగుండే తమతో సమానంగా తమ చుట్టూ ఉన్న జంతువులను, పక్షులను, పిల్లలను అందరినీ కూడా తన తల్లి అలాగే చూడాలని, ప్రేమ పంచాలని ఊహిస్తారు, ఆలోచిస్తారు. క్రిసెంట్ మూన్ నుండి ఈ పద్యాలు వినిపించాను కదా. ఈ పుస్తకంలోని పాపాయి పద్యాలు అన్నీ పూర్తయినాయి. మీరు మళ్ళీ వినాలనుకుంటే వీటినన్నింటినీ ఒక ప్లేలిస్ట్గా
తయారు చేస్తాను. తప్పకుండా అన్నింటినీ మరొకసారి వినండి. మీకు ఈ పద్యాలు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజాత తాతినేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.